మిగ్జాం తుఫాన్ రైతులకు చేదు మిగిల్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షాలు తగ్గి 3 రోజులైనా వ్యవసాయ అధికారులు పరిస్థితి ఏంటో తెలుసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పంట పూర్తిగా వచ్చి చేతికి వచ్చిన టైంలో ఈ పరిస్థితి అయిపోయింది. దాదాపు 4.5 లక్షల రూపాయలు వస్తుంది అనుకున్న ఆదాయం, 2 లక్షలు దాదాపు పెట్టుబడి అయింది. 4.5 లక్షల రూపాయలు వస్తుందన్న ఆదాయం 5 పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. 9 ఎకరాలు 27 సెంటు దాదాపు 5 ఎకరాలు నేట మునిగిపోయి ఉంది. నేను దాదాపు కౌలే 1,60,000 దాకా కడుతున్నాను, ప్లస్ పెట్టుబడి 4 లక్షలు అయిపోయింది. 5,60,000 మంచి చేతికి వస్తుంది అనుకున్న టైంలో ఏమీ లేదు. ఇప్పుడు కాస్త ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టుగా మార్గం ఉంటే మేము కొంచెం ఒడ్డును పడతాం. అప్పులు చేసి పండించిన అరటి పంట తుఫాన్ ధాటికి నేలకొరిగింది. మరో 2 వారాల్లో పంట చేతికొస్తుందని భావిస్తే ఈ తుఫాన్ మా బతుకుల్లో దుఃఖాన్ని నింపిందని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి పంట వేశాడు. పంట చేతికొచ్చి లాభాలు చూసే సమయానికి ప్రకృతి తీరని నష్టం మిగిల్చింది. ఎకరాకు 80,000 నుంచి 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టామని ఒక్క పైసా కూడా తమ చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అసలు ఏమి లేదండి. ఎవరికైనా 4 ఎకరాలు పడిపోయింది. పెనల్గెళ్ళండి, మొత్తం ఎకరానికి 80,000 పెట్టుబడి అయింది, 1 రూపాయి రాదండి. 4 ఎకరాలు అరటి వేసానండి, 30 ఎకరాలు మాగానేసామండి. ఈ 4 ఎకరాలు అరటి సగంలో ఉందండి. ఇప్పుడే మొత్తం మన తుఫానికి మొత్తం పడిపోయిందండి. ఏ చెట్టు పనికొచ్చేది లేదండి. ఇంకోటి దీన్ని బయటకు వేయాలంటే ఈ చేను మొత్తం ఖాళీ చేయాలంటే ఎకరానికి 25,000 రూపాయలు అవుతుందండి. మరి ఆ కౌలో 40,000 రూపాయలు అండి ఎకరానికి. మరి పెట్టుబడి కానీ ఏదైనా కానీ మొక్క వేయటం కానీ పిండి కానీ బాగు చేయటం కానీ కలుపు మందులు కానీ ఏదైనా కానీ ఇప్పుడు 80,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. 40,000 కౌలండి. మరి మేము కూడా బయట వడ్డీ తీసుకొచ్చి ఎవరోళ్ళ దగ్గర తీసుకొచ్చి దీనికి పెట్టుబడి పెట్టామండి. ఏదో వస్తుందని ఆశతో చేసామండి వ్యవసాయం. పల్నాడు జిల్లా రైతుల కష్టాల్ని మిగ్జాన్ తుఫాన్ నీటిపాలు చేసింది. ఈ ఏడాది నీటి సమస్య ఎదురైనా వెనుకడుగు వేయకుండా రైతులు సాగు చేశారు. కష్టానికి ఫలితంగా పత్తి, మిరప, కంది, మినుము కాపు ఆశాజనకంగానే ఉండడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. వారి ఆనందాల్ని తుఫాన్ దూరం చేసింది. వాగులన్నీ పొంగడంతో నరుకుళ్ళపాడు, ఎనికపాడు, ఉంగటూరు, పెదమద్దూరులో పంటలన్నీ దెబ్బతిన్నాయి. నరుకుళ్ళపాడు పొలం వరదొచ్చి మొత్తం పొలం మొత్తం మునిగిపోయింది. మినుము, కంది, శనగ, పత్తి మొత్తం నీట మునిగిపోయింది. ఏమి అసలు కోలుకు రైతు కోలుకునే పని లేదు. పట్టే 3 ఎకరాలు వేసాము, మిర్చి ఏమో 1 ఎకరం వేసాము. ఎకరానికి 50,000 అవుతాయండి. మొన్న ఏదో 60,000 రూపాయలు 3 క్వింటాలు ఏరుకున్నాం. ఇవి ఆన్ వచ్చింది. ఎకరానికి 5-6 క్వింటాలు పత్తి పగిలింది. 5-6 క్వింటాలు పోయింది. కాకినాడ జిల్లాలో వరి పంట నీట నాని కుల్లిపోతోంది. జిల్లా వ్యాప్తంగా 70,000 ఎకరాలకు పైగా వరి తీవ్రంగా దెబ్బతింది. కాకినాడ గ్రామీణ మండలం కొవ్వూరులో వరి పొలాలను చూసి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తడిచిన ధాన్యం ఆరబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. 4 ఎకరాలు చేంజ్ చేస్తున్నాం. ఎకరానికి 5,000 చెప్పిన 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రాకుండా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఈ కాలం మీద 700 ఎకరాలు దగ్గర దగ్గర ఉంది. 700 ఎకరాలకి కనీసం ఎకరానికి 30 బస్తాల పప్పున 2,100 బస్తా పండుతుంది. దీంట్లో అన్నీ చూస్తే 500 బస్తా పండేలా కూడా లేదు. 20-21 వస్తుంది. 18-17 రావాలంటున్నారు. ఇక్కడ మొక్కలు వచ్చి ధాన్యం కూలిపోయి ఉన్నాయి. ధాన్యం కొనుబడి జరుగుతులేదని రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు. నేను కాల్చి కాపాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎకరాగా 5,000 పైన కింద ఏం పెట్టలేదండి. మనిషికి 1,000 రూపాయలు కూలండి. ఇలా పడుతున్నామండి. పాటలు ఇంకో మాపులు పోలు అట్ల చూడే పడుతున్నామండి. అదిగో నీరేమో పొలమో తాన పడతా ఉందండి. ధాన్యమో కొనివ్వలేరండి. ఇదండి మా బాధ. కోనసీమ జిల్లా రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఐనవిల్లి మండలంలో దాదాపు 90% వరి కోతలు కోయాల్సి ఉంది. నీటిలో నాని వరి మొలకెత్తుతోంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. దాన్ని కూడా తడుగున్న కూడా తీసుకెళ్ళిపోతున్నారు కదండి. మరి దాన్ని కూడా తడుగున్న తీసుకెళ్ళిపోవాలండి. దాన్ని కూడా తీసుకెళ్ళదండి. 18-19 అన్నారండి. మరి మాకు సంచుల్లేవండి. దాన్ని మునిగిపోయింది. కోసి కూడా ఆరేసుకుంటాకలేదు. ఆరేసుకుంటాకలేదు. సంచులు లేవు, ఏమి లేవు. దాన్నేమో 17 రావాలంటున్నారు. 16 రూపాయలు 10 రావాలంటున్నారు. ఆరుబూటకేమో ఖాళీ లేదండి. ఇక్కడ